Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఆనం పరిస్థితి ఆగమాగం, రెంటికి చెడినట్లేనా? వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆనం రామనారాయణ పరిస్థితి టీడీపీలో ఆగమాగం అవుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపూడి పొడిచారనే కారణంతో ఆనం రామనారాయణ రెడ్డిపై వైఎస్ జగన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను పార్టీ నుంచి బయటికి పంపించేశారు. దీంతో టీడీపీయే బెటర్, చంద్రబాబు నాయకత్వమే కరెక్ట్ అనుకున్నారో ఏమో కానీ ఆనం టీడీపీలో చేరిపోయారు. లోకేష్ పాదయాత్రకు పత్రికల్లో వెల్కమ్ ప్రకటనలు ఇవ్వడంతో పాటు పాదయాత్రకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. ఇలా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనంకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫలితంగా మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొందని వార్తలొస్తున్నాయి. దీనిలో భాగంగా ఈసారి ఆయన పోటీ చేస్తారని వార్తలొస్తున్న ఆత్మకూరులో టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకాలం పార్టీ జెండాను కాపాడుకుంటూ వచ్చిన వారికి ఆనం వల్ల ప్రాధాన్యత తగ్గుతుందని వాపోతున్నారట. ఆత్మకూరు లోకేష్ పాదయాత్రలో అన్ని తానే వ్యవహరించి జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ఆనం ఆశించారని అంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు అటు లోకేష్ ఇటు ఆనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని వాపోతూ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుడా ఎగరవేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును సైతం చంద్రబాబు కరివేపాకులా తీసేశారని అంటున్నారు. ఫలితంగా తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆత్మకూరు బాధ్యతలు ఇంతకాలం జెండాను మోసిన తనను కాదని, వైసీపీ నుంచి వచ్చిన ఆనంకు అప్పగించడంపై గురుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ కంటే ముందు వీళ్లే తనను ఓడించేలా ఉన్నారని గ్రహించారో ఏమో కానీ ఆనం దృష్టి ఆత్మకూరు నుంచి నెల్లూరు సిటీకి మళ్లిందని చెబుతున్నారు. దీంతో పరిస్థితి గమనించిన మాజీ మంత్రి నారాయణ వెంటనే చంద్రబాబుతో తానే ఇన్ఛార్జి అని ప్రకటించేసుకున్నారు. అయినప్పటికీ ఆనం ఆ ప్రయత్నాలు మానలేదని తెలుస్తోంది. దీంతో నారాయణ అనుచరులు ఆనంపై ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆనం పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా మారేలా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీని కాదని టీడీపీలో చేరి చక్రాలు తిప్పుదామని ప్రయత్నిస్తే ఇలా విడుచుకుంటుందేమిటని అనుచరుల దగ్గర వాపోతున్నారని సమాచారం. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంతకాలం నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన టీడీపీ నేతల ఆగ్రహం ఇంకే స్థాయిలో ఉండబోతుందో వేచి చూడాలి.